పాదయాత్రకు రావడానికి కారణం కూడా అనంతపురం నుంచి టికెట్ ఎక్స్పెక్ట్ చేసి పాదయాత్రలో దిగారు అన్నది కూడా బయట ఒకటి ఉంది సార్. ఎక్స్పెక్టేషన్ ఏముందమ్మా? ఈ ఎక్స్పెక్టేషన్ లేదు. హీ వాంట్స్ ఓపెన్గానే, హీ వాంట్స్ టు కంటెస్ట్, ఎలక్షన్లో కంటెస్ట్ చేయాలి, తన మిత్రులు కూడా నలుగురు చేయాలి, తాత కోసం రాజకీయాల్లోకి రావాలి, పార్టీని పునర్వైభవం తీసుకురావాలి, దానికి పోరాటం. ఒక మనవుడుగా తన తాత యొక్క ఆశయాలు ఉద్దేశాలను ముందుకు తీసుకెళ్లాలని కోరుకోవటంలో తప్పు లేదు. లెట్ హిమ్ ఫైట్ ఫర్ దట్. కాకపోతే ఆ అడుగు వేస్తున్న టైంలోనే భగవంతుడు ఈ నిర్ణయం తీసుకుంటాం తనని కాదంటూ దుర్మార్గం. భగవంతుడు ఎందుకు ఆ ధోరణి ఆ నిర్ణయం తీసుకుని పిల్లాడిని ఆ దంతరకు తీసుకెళ్ళిపోయాడు భగవంతుడికి తెలియాలి. కానీ ఇక్కడ ఇంకో సన్నాసులు ఏదో వాగుళ్ళు చెప్పావు, అక్కడ బుట్టలో పెట్టారు, అక్కడ ఏదో షెడ్లో పెట్టారు గోల్డెన్ పీరియడ్ 40 నిమిషాల్లో కూడా హాస్పిటల్కి తీసుకెళ్ళాం. వాగిన ఎదవెవడు, ఆ వాగిన వదవలు ఇలాంటి కోతల కోసం వదలు చెప్పు తీసుకుని కొట్టాలి. బుద్ధి జ్ఞానం మనుషులు కడుపుకి ఏదే ఒక మనిషి జరిగితే నీ వాళ్ళకి అక్కడ లేని బాధ్యత నీకు దూరంగా ఎక్కడో ఉన్నవాడికి ముండమోపు వాక్యలు చేస్తే ఎట్లా? వాళ్ళు టపటప్పని ఏం ఫస్ట్ ఎయిడ్ ఏం చేయాలో టపటప్పని చేశారు, తీసుకెళ్లారు, గబగబ తీసుకెళ్ళి ఇవ్వాల్సిన మ్యాక్సిమం ట్రీట్మెంట్ ఇస్తారు. ఎవరు అలక్ష్యం చేస్తారు? ఇది ఏదో కోతలు ఇవన్నీ బుద్ధి జ్ఞానం లేదు, సన్నాసి కోతలు తప్పితే ఎందుకు చేస్తారు? పైగా ఇంకొక ఇవి మాట్లాడతారు, పాదయాత్రకి వెళ్ళటం వల్ల బలయ్యాడు. ఎవడా కడుపుకు అనంతనే మాట్లాడినాయి, కడుపుకు అశుద్ధి. వైసీపీ వాళ్ళకి బుద్ధి జ్ఞానం ఉందా? మనుషుల పశువుల వాళ్ళు ఇంగిత జ్ఞానం నుంచి మానవత్వం నశించి ఎంత మూర్ఖత్వంగా తయారవుతారా ఈ వైసీపీ వాళ్ళు? ఒక మరణం పోరాడుతూ ఉంటే, జీవన మరణ పోరాటం సాగిస్తూ ఉంటే వాడేమో అనిల్ యాదవ్ మొదలైంది నా దగ్గర నుంచి ఒకడు పోయాడని అంటాడు ఆ హాస్పిటల్లో ఉండగానే, ఎకిలి నవ్వులు అవుతూ బుద్ధి జ్ఞానం లేకుండా. నిన్న ఇంకోళ్ళు ఎవరో ఇష్టం వచ్చాడు వైసీపీ వాళ్ళు. మనుషులు అన్నం తింటాం మానేసి అశుద్ధం తింటున్నారేమో, అశుద్ధం తింటున్నారని అసహ్యం వేస్తుంది, చెప్పు తీసుకుని కొట్టాలనిపిస్తుంది ఒక్కొక్కరిని ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు. రాజకీయాలు అంటే అంతేనా? రాజకీయాలు అంటే అరే మన సంస్కృతి ఏంటి, మన సాంప్రదాయం ఏంటి, మన బతుకుల విధానాలు ఏంటి? శత్రువు చచ్చిపోయినా జాలి చూపిస్తామయ్యా, అదయ్యా భారతీయులు ఆంధ్రులం అంటే. ఇలా ఆంధ్రుల వీళ్ళు తెలుగు కడుపును పుట్టారేళ్ళు. తెలుగువాడి శత్రువు మరణించినా కూడా ఎందుకు విలువ? శత్రువు మరణించిన శత్రువు మీద సానుభూతి చూపించి శత్రువు మీద శ్రద్ధాంజలి కట్టించే సంస్కారం తెలుగువాడిది. వీళ్ళు తెలుగు కడుపును పుట్టారేళ్ళు, తెలుగు పుట్టారేళ్ళు, ఎవరికి పుట్టారేళ్ళు? ఆ కనీస సంస్కారం కూడా లేకుండా ఒక మనిషి చనిపోతే కూడా ఆ చనిపోతే ఆ బిడ్డ పాప బిడ్డ భర్తను పోగొట్టుకుని బిడ్డలతో ఉన్న ఆ తల్లిని ఓదార్చి మాటలో ఒక రెండు మాట్లాడాలి, లేదా నోరు మూసుకుని కూర్చోవాలి. చేత కాకపోతే మీకు ఆ మానవత్వ విలువ లేకపోతే కూర్చోవాలి. అంతేకాని ఇంకా ఈ గాలి కోతలేంటి, ఈ చిల్లర కోతలేంటి, ఈ కారు కోతలేంటి? మనుషుల పశువుల ఇంగిత జ్ఞానం నశించిన జన్మలు ఈ వైసీపీ వాళ్ళు, చెప్పు తీసి తనాలేని. రైట్. మరొక విషయం ఏంటంటే అలక్యారెడ్డి గారిని ఎప్పుడైతే ఆయన ప్రేమించి పెళ్లి చేసుకున్నారో నందమూరి కుటుంబం కూడా చాలా వరకు ఆయన దూరం పెట్టారని బయట అనుకోవడం కూడా జరుగుతుంది. సో దాని గురించి మీరన్నా చెప్తారా? వాళ్ళిద్దరూ లవ్ చేసుకున్నారు. అమ్మాయి అప్పటికే వివాహం అయిపోయి భర్త విడాకులు కూడా తీసుకుంటూ అయిపోయినాక అమ్మాయి సినిమా ఇంట్రెస్ట్, ఇంటీరియర్ డిజైనరు. ఆ ఇంట్రెస్ట్ తోటి సినిమా ఫీల్డ్లోకి ఎంటర్ అయింది. ఎవరో స్నేహితురాల ద్వారా ఈ సినిమాకి, తను యాక్ట్ చేసిన సినిమాకి ఎంటర్ అవ్వటం జరిగింది. అక్కడ వీళ్ళిద్దరికీ కలిసింది, ఒకళ్ళొకళ్ళు జాబ్ ప్రొఫెషనల్ దీని మీద కలవటం, ఇంటరాక్షన్, అలా అది లవ్గా పరిణమించింది. అప్పుడు ఆ అమ్మాయి చెప్పడం కూడా జరిగింది. ఆ అమ్మాయి కూడా జరిగి నా గతం ఇది, మరి ఏమిటంటే నీ గతంతో నాకు అనవసరం, నౌ యాజ్ ఇట్ ఈస్ వాట్ యు ఆర్, వాట్ ఐ యామ్, ఐ లవ్ యూ, మనం ఇద్దరు చేసుకుందాం నాకు ఓకేనా. కానీ పెద్దలు ఒప్పుకోవాలి. పెద్దలు డెఫినెట్గా ఉండదు. ఎందుకంటే రామారావు గారి ఫ్యామిలీలో, నందమూరి ఫ్యామిలీలో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఏంటి, పెద్దలు నిర్ణయించిన పెళ్లి చేసుకుంటమే ఆ ఇంట్లో సాంప్రదాయ అలవాటు. ఎంతమంది 11 మంది సంతానం ఉన్నా ఎవరైనా పెద్దలు నిర్ణయించిన ఇదే, అంతే తప్పితే వాళ్ళు వెళ్ళిపోయారు లవ్ చేసుకున్నారు వాళ్ళకి లవ్ పెళ్ళి అనేది లేదు అసలు. ఎందుకంటే ఆ కల్చర్లోనే, ఆ రామారావు గారు పెంచిన విధానంలో కానీ ఆ విధానంలోనే అది లేదు అసలు. ఆ కుటుంబ గౌరవము, సమాజం ఏమనుకుంటుంది, సమాజంలో మన స్థాయి, మన మర్యాద, మన కుటుంబ మర్యాద ఇవన్నీ దెబ్బతింటాయి. కనుక మన కుటుంబాన్ని ఎంతసేపు ఆ నాన్నగారు ఎలివేట్ చేసుకొచ్చిన మన కుటుంబ గౌరవాన్ని కాపాడుతూ ఉండాలనేది ఆ పిల్లల్లో బాగా పెరిగిన కూడా. అందువల్ల ఎవరూ అలాంటి చేయలే. ఎక్కడో చిన్న ఈ ఫస్ట్ టైమ్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ద హౌస్ ప్రేమించుకున్నాం, పెద్దల నిర్ణయం కాదు, ప్రేమించుకున్నాం మేము పెళ్లి చేసుకుంటాం అనే మాట ఫస్ట్ టైం వచ్చింది. అది అంత ఈజీగా జీర్ణించుకోలేరు కదా, ఇన్ని సంవత్సరాలుగా ఉన్నది. ఆ జీర్ణించుకోలేక తల్లిదండ్రులు ఒప్పుకోలేదు, అక్కడ ఒప్పుకోలేదు. పెళ్లి చేసుకుని ఆ అమ్మాయితో ఉన్నన్ని రోజులు సినిమాలకు కూడా చాలా దూరంగా ఉన్నాడనే చెప్పుకోవాలి. లేదు మరి అయ్యని ఉట్టి మాటలు కానీ షూట్ అప్పుడు కూడా విజయసాయి రెడ్డి అంటగా నిలిచాడు అమ్మాయికి. ఆ అమ్మాయికి నీకు ఓకే అమ్మా నాకు తెలుసు తారకరత్నం మంచి పిల్లాడు నాకు తెలుసు నువ్వు ఇష్టపడితే చేసుకోమా నేనున్నా నీకు ఏదో బాధలేదని ఆయన అభయం ఇచ్చినాకే వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్నాక ఆ అమ్మాయి పెళ్లి నుంచి కూడా ఎవరు రారా, ఆ అమ్మాయి అమ్మాయి ఇద్దరు చెల్లెళ్ళు సిస్టర్స్ వచ్చారంతే. వీళ్ళే పెళ్ళిళ్ళు పెద్ద ఎవరు పెద్దవో జనాభా ఏమి లేరు. సీక్రెట్ ఇద్దరు వెళ్ళారు చేసుకున్నారు వాళ్ళు. ఇటు నుంచి ఎవరు రాలేదు, అటు నుంచి ఇద్దరు చెల్లెళ్ళు సిస్టర్స్ వచ్చారు అంతే. ఇంకెవరు కూడా లేదు. పూజారి గిజారి తతకం తప్పితే మిగతా ఫ్రెండ్స్ కూడా ఎవరు లేరు. అట్లా జరిగింది ఆ పెళ్ళి. అయినాక తను ఇంట్లో కాదన్నారు. ఓకే తను ఇంట్లో ఇష్టం లేదు పెళ్లి చేసుకున్నాడు కనుక కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది కదా నార్మల్గానే. అది అలా సాగుతూనే ఉంది. తను తను బతుకుతున్నాడు. తనకు వచ్చే క్యారెక్టర్స్ తను చేస్తూ ఉన్నాడు, హీరోగా చేస్తున్నాడు. ఇల్లు అన్నీ చేసుకుంటూనే ఉన్నాడు. అలా పెరుగుతూ ఉంది. బిడ్డ పుట్టింది. బిడ్డ పుట్టినాక మొన్న బాలకృష్ణ పెద్దరికం తీసుకుని తను ఇంటి పెద్దగా వాళ్ళని అన్నయ్యని కూర్చోబెట్టి ఇది కాదు అయిపోయింది ఇంకా దీన్ని మనం ప్రొలాంగ్ చేసి బిడ్డ పుట్టి వాళ్ళ సంసారం హ్యాపీగా చేసుకుంటున్నారు. బిడ్డ పుట్టింది ముద్దుగా ఉంది చక్కగా మనం కలిపేసుకుంటే ఆ బ్యారికేడ్స్ తీసేస్తే బెటరు అని అంటాము కలవటము జరిగింది. ఇక ఆ తర్వాత ఈ లోపల ఈ మిషప్ ఇప్పుడే బాగుపడింది. అన్నీ బాగున్నాయి. ఆ పిల్లాడికి ఉన్న ఒకే ఒక సమస్య అది ఒకటే. జీవితంలో ఆ పిల్లాడితో ఎక్కడా కాంట్రవర్సీ లేదు. లైఫ్ అంతా అతను నాన్ కాంట్రవర్సీ పిల్లాడు. ఈ ఒక్క విషయమే అది కూడా సమస్య పోయింది కదా ఒకటైనా సమస్య పోయింది అనుకున్నాము. ఈ లోపల మరి జరిగింది. రైట్. మరొక విషయం ఏంటంటే ఇప్పుడు ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళ భార్య బిడ్డల పరిస్థితి ఏంటి? ఇప్పుడు డబ్బులకి అట్లాగే లోటు లేదమ్మా. ఆర్థికంగా పెద్ద లోటేం కాదు. ఆర్థిక లోటు కాదు. ఇలాంటి సందర్భాలు ఏంటంటే ఆర్థికం కాదు మానసికం. ఆ వయసులో 35-36 ఏళ్ళ వయసులో 34 ఏళ్ళ వయసులో భర్తను పోగొట్టుకుని బిడ్డలు పెట్టుకుని ఎట్టా ఒక ఆడపిల్ల మనసు ఎలా ఉంటుంది, ఆ హృదయం ఎలా ఉంటుంది. ఇల్లు ఉంది, ఆస్తి ఉంది, లంకంత ఇల్లు ఉంది, అన్నీ ఓకే ఫైన్ ఇట్స్ ఫైన్. బట్ ఎంతసేపు ఆ లవ్ పైగా మామూలుగా పెద్ద ప్రేమించుకుని అన్నీ తలుచుకుంటూ బాధే ఉంటుంది కదా దుఃఖం. అది ఆగంటే నందమూరి కుటుంబంలోకి ఇప్పటి నుంచి మళ్ళీ రాణిస్తారా లేదా అనేది రానివ్వటం నందమూరి ఫిల్మ్ని రాణిస్తుందా రానివ్వటం అనేది ప్రశ్నే కాదమ్మా, ప్రశ్నే కాదు. ఇప్పుడు అతను బతుకున్నప్పుడు మళ్ళీ ఫ్యామిలీస్గా కలుస్తామా అనేది వేరే విషయం. ఇప్పుడు రాదనేది లేదు, కాదనేది లేదు. అమ్మాయి మీద బాధ ఉంటుంది, సింపతి ఉంటుంది తప్పితే పిల్లలు మన పిల్లాడికి పుట్టినోడు మళ్ళీ నందమూరివాడే కదా పుట్టిన పిల్లడైనా ఉంటుంది కదా. ఆ ప్రేమలు ఉంటాయి. మనం అసలు కన్నా వడ్డీ ముద్దని వడ్డీలో ఉంటాయి కానీ అవి కాదు. ఆ పిల్ల మనస్సుకి గాయం, ఈ పెద్ద గాయం, ఈ భర్త పోయిన గాయం అది ఎప్పటికీ మానుతుంది. ఎలా మానుతుంది? ఎవరు తీర్చలేనిది, ఎవరు ఆర్చలేనిది, తీర్చలేనిది. ఆ అమ్మాయి అంతటా అమ్మాయి భగవంతుడు ఇచ్చే శక్తి సామర్థ్యంతో గుండెను దిటవు చేసుకుని మళ్ళీ ఆ కుంగిపోకుండా ఇది అవ్వకుండా తను నిలబడి తను ముందుకు తీసుకెళ్ళాలి. తన బిడ్డల గురించి తన భర్త ఏమనుకుంటున్నావాడో, ఈ బిడ్డను ఏం చేయాలి, ఎలా చదివించాలనుకున్నాడో, ఏం చేయాలనుకున్నాడో, ఆశయాలేంటి, అతని ఉద్దేశాలేంటి ఆ పిల్లకే తెలుసు. మిగతా అందరికీ ఓపెన్గా మాట్లాడే మాటలు కదా భార్యాభర్తలు మాట్లాడుకుంటారు. ఏం మాట్లాడో వాటిని దృష్టిలో పెట్టుకుని వాటిని సాధించడానికి వాళ్ళు వేయటానికి వెళ్ళాలి. ఖచ్చితంగా కుటుంబ అండ కూడా ఉంటుంది. రైట్. మరొక విషయం ఏంటంటే అలేఖ్యారెడ్డిని పెళ్లి చేసుకుంటాను అని చెప్పినప్పుడు కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి వ్యతిరేకత ఎదుర్కొన్నారు తారకరత్న గారు? ఇంట్లో చెప్పాను కదా ఇందాకే ఎవరికి అంగీకరించారు. ఆ ఇంట్లో ఇంటవటలేని అలవాటు ఇది అంటే చెప్పారా నేను అసలు తను పెళ్లి చేసుకుంటాను ఇలా తనంటే నాకు ఇష్టం అండ్ దట్టు తను ఏంటంటే ఫస్ట్ డైవర్స్డ్ గర్ల్ అండ్ అవన్నీ చెప్పే ఓపెన్గా తనే దాచిపెట్టలా ఓపెన్గా చెప్పాడు. అది వాళ్ళు అంగీకరించలేదు. అది ఆటోమేటిక్గా ఇంట్లో ఇంట వంటలేని అలవాటు కనుక ఫస్ట్ టైం గొప్పగా నేను ప్రేమించాను పెళ్లి చేసుకుంటానంటే చక్కని డైజెస్ట్ చేసుకునే ఎందుకంటే అలవాటు లేదు. ఆ ఇంట్లో ఇంట వంట లేదు. అది ఆ లేనిది గబుక్కుని వచ్చేటప్పుడు డైజెస్ట్ చేసుకోలేకపోయారు ఎవరు. ఇప్పుడు అంతమంది 11 మంది సంతానంలో ఎవరి పిల్లలు కూడా లవ్ మ్యారేజ్ లేదు. ఎవరి పిల్లలైనా పెద్దవాళ్ళు నిర్ణయించిన పెళ్ళే. రామారావు పిల్లలు అంతే, వాళ్ళ పిల్లలు అంతే. అందుట్లో ఒకే ఒక పిల్లాడు ఇలాగూ అది గబుక్కుని ఎలా ఏ ఫ్యామిలీలోనూ అలా అలవాటైన ఫ్యామిలీలో గబుక్కుని డైజెస్ట్ అవ్వలేదు కదా. వాళ్ళు డైజెస్ట్ అవ్వలేదు వద్దన్నారు. వద్దంటే మన ఇష్టం లేదంటే ఒప్పుకుంటాడేమో మారతాడేమో అని. కానీ తను ప్రేమలో గట్టిగా ఉన్నాడు ఆ అమ్మాయిని చేసుకోవాలని. ఆ అమ్మాయి కూడా నువ్వు చేసుకుంటానికి గట్టిగా ఉంది. సో ఇద్దరు ఆ ప్రేమ గెలిచింది అక్కడ. వాళ్ళిద్దరు విషయంలో ప్రేమ గెలిచింది. ఇప్పుడున్న పాప తారకరత్న గారి కూతురు. అవును ఆ పిల్ల చాలా ముద్దుగా ఉంటుంది. ఏమైనా అయిపోయింది. ఇక అవన్నీ మనం చదువుకుని కూడా లాభం లేదు. ఆ బిడ్డల జీవితం, ఆ పిల్లల జీవితం మళ్ళీ కొంచెం శోకం నుంచి బయటికి రావాలి. ఇది మనం నాలుగు ఓదార్పు మాటలు, నాలుగు ఈ మాటలు మాట్లాడగలమే కానీ నిజమైన కడుపులో కోతని, ఆ గుండె కోతని, ఆ కళ్ళల్లో తిరిగే సుడిగుండాలని మనం ఏ మానవ మాతృడు తీర్చలేడు. ఆ సర్వేశ్వరుడే ఆ అమ్మాయికి అండగా ఉండి మళ్ళీ తన పునర్జీవనం ఇచ్చి మళ్ళీ ముందుకు సాగించాలి. రైట్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ విలువైన టైం మాకు కేటాయించినందుకు. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ. టాప్ తెలుగు టీవీ. టాప్ తెలుగు టీవీ. టాప్ తెలుగు టీవీ. టాప్ తెలుగు టీవీ.